Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Gaurava Chandrababu Naidu garu Corona vyadhi gurinchi Corona vyadhi valla ee rashtra prajalandaru kuda emaipotaro okkasariga kotladi mandi ఈ వ్యాధి బారిన పడతారేమో అనే విపరీతమైనటువంటి కంగారులో ప్రజాక్షేమం కాంక్షించే వ్యక్తిగా మంచి నాటకం ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కరోనా వైరస్ అండ్ కరోనా వ్యాధి అంటే ఏంటో అసలు జగన్ గారికి తెలుసా? వ్యాధి గురించి జగన్ గారు ముందు తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలవకపోతే నాలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదిస్తారా? ఎన్నికల సంఘాన్ని జగన్ బెదిరిస్తారా అని చంద్రబాబు నాయుడు గారు భగవద్గీత లాంటి వాక్యల్ని బాగా చెప్తున్నారు. ఆయన ఈ పెద్ద మనిషి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆపద్ధర్మ అంటే గెలుస్తాడో లేదో తెలియదు, అధికారం అంచుల్లో తాత్కాలికమైనటువంటి ముఖ్యమంత్రిగా దైనందిన ప్రభుత్వ వ్యవహారాల కొనసాగింపు కోసం సంతకాల కోసం పనికొచ్చేటువంటి ఒక గుమ్మస్తా లాంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏ రకంగా మాట్లాడారు తమరు? రాష్ట్ర ఎన్నికల సంఘ ఉన్నతాధికారి గారిని ద్వివేది గారిని ఏం మాట్లాడారు మీరు? మోడీకి లింకు పెట్టి మీరు ఏమేమి మాట్లాడారు? వీడియోలు కావాలా మీకు? ఏం ఢిల్లీ నుంచి మోడీ అన్న చేస్తాడా? ఏం తమాషాగా ఉందా మీకు? మొత్తం పీకేయండి. మోడీని ఇక్కడ గుమ్మస్థానం కింద గుమ్మస్థానం పెట్టుకుని ఎలక్షన్లు నడపమానండి. చూస్తా మోడీ సంగతే. నా సంగతి మీకు తెలియదు, నాతో పెట్టుకుంటే అంతు చూస్తా. ఇవన్నీ ఎవరు ఎవరితో మాట్లాడారు? ఒక కేంద్ర నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారితో ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మరొక 30 రోజుల్లో పదవుడు ఇంటికి వెళ్ళిపోయేటువంటి తమరు మాట్లాడినటువంటి భాష మీరు జగన్ గారికి దురుద్దేశాన్ని ఆపాదిస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ జగన్ గారి క్యారెక్టర్ని అసాసిన్ చేయటానికి ప్రయత్నం చేయటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు రాజకీయాలకి అర్థం పడుతుంది. అధికారం ఉన్నప్పుడు ఎవరిని పడితే వారిని ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి అధికారం మత్తులో కాళ్ళు భూమి మీద లేకుండా కళ్ళు తల మీదకు వచ్చి ప్రవర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఆయన పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు. ఆయన జగన్ గారు ఏం చెప్పాడు? ఫెయిర్గా లేదు ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిర్గా లేదు, అన్ఫెయిర్గా ఉంది అని చెప్పని మాట్లాడి చంద్రబాబు ఉద్దేశాలకి అంటే చంద్రబాబు యొక్క ప్రలోభాలకి లొంగినట్టుగా ప్రస్ఫుటంగా కనపడుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క తీరు అని చెప్పని మాట్లాడితే ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. TV5 ఒక ఛానల్లో ఒక మూర్తి గారు అని ఒక విలేకర్ గారు ఉన్నాడు. మూర్తికి ముందే తెలుసు, ఆయన వేస్తారు బ్రేకింగ్. TV5 మూర్తి ముందే చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు? నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పాడా మూర్తికి? ఈ రాష్ట్రంలో ఎవరికి అసలు అంతు కూడా పట్టలేదు. కనీసం అతను మీడియా అంటే ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కూడా తీసుకోకుండా అక్కడికి వచ్చి సంతకం పెట్టాడని మీడియా చెప్తుంది. అందరి ముందు ఎన్నికలు నిలిపివేస్తున్న అధికారాన్ని అంటే ఆదేశిస్తూ ఆ యొక్క నోటు మీద
సంతకాన్ని విలేకరుల ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సమక్షంలో సంతకం పెట్టాడని మీడియా చెప్తుంది. అంటే ఏంటి దాని అర్థం? ప్రపంచంలో ఆయన పిఏ కూడా ఎవరికీ తెలియదు, ఆయన సొంతంగా ఎక్కడో తయారు చేసుకుని లాస్ట్ మినిట్లో ఆ కవర్ కాగితం వస్తే ఆ కాగితం సంతకం పెట్టాడు అనేది మీడియా ద్వారా అర్థమవుతుంది. కానీ టీవీ ఫైవ్ మూర్తికి ముందే తెలుసు. ఎలా తెలిసింది? బ్రేకింగ్. అసలు కనీసం ఎవరికి అంచనా కూడా లేదు, ఎలక్షన్లు ఇతను ఆపుతాడు, రమేష్ కుమార్ అనే అతను ఆపుతాడు అనే అంచనా కూడా ఎవరికి లేదు. మరి టీవీ ఫైవ్కి ఎలా తెలిసింది? ఆంధ్రజ్యోతికి ఎలా తెలిసింది? తెలుగుదేశం కార్యకర్తలకు ఎలా తెలిసింది? రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలు నామినేషన్లు వేయటం మినహా ఒక్క చోట కూడా ప్రచారం చేయలేదు. ప్రచారం చేయకపోగా ఎన్నికలు ఆగిపోతాయని చెప్పని ప్రతి చోట మాట్లాడుతున్నారు. అంటే టీవీ ఫైవ్కి, ఆంధ్రజ్యోతికి, తెలుగుదేశం నాయకులకి, వీళ్ళకి మాత్రం ఎన్నికలు ఆగిపోతాయని చెప్పని ముందే తెలిసింది. ప్రపంచంలో ఇంకెవరికి కూడా తెలియదు. మరి దీనికి ఏమనాలి, ఎవరిని అనాలి? మరి జగన్ గారికి మాత్రం ఏం చేస్తారు, ఎవరిని అంటారు? బాధ్యులు ఎవరు మరి? మరి చంద్రబాబు నాయుడు గారు మీరును ఆయన కాదా మరి బాధ్యులు? మరి ఎవరిని అంటారు మరి? ఆయన చెప్తారు, కరోనా వ్యాధి గురించి నాకు బాగా తెలుసు, ప్రపంచం అంతా ఈ వ్యాధి మహమ్మారి వల్ల వణికిపోతుంది ప్రపంచం అంతా. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం కంటే ఎన్నికలే కావాలి అని మాట్లాడుతున్నారు. మరి మీకు రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల, మీ కార్యకర్తల పట్ల, వాళ్ళందరి ఆరోగ్యాల పట్ల, వాళ్ళ ప్రాణాల పట్ల మీకు అంత జాగ్రత్త ఉండి, ముందు చూపు ఉండి, మీకు కరోనా వ్యాధి గురించి క్షుణ్ణంగా బాగా అధ్యయనం చేసినటువంటి మీరు నామినేషన్లు ఎందుకు ఊరేగింపుగా వేశారు? మీరు నామినేషన్లకు ముందే మీరు కరోనా వ్యాధి ఉంది ఎన్నికలు ఆపేయమన్నారు కదా. మరి అట్లాంటప్పుడు నామినేషన్ ముక్కు గొడ్లు కట్టుకుని మీరు వెళ్ళి వేయాలి కదా, మాస్కులు కట్టుకుని ఒంటరిగా వెళ్ళి వేయాలి కదా, మరి ఊరేగింపులు ఎందుకు చేశారు? పోతే పోయింది. మరి ఇక్కడ ఆ ఐదేళ్లలో సామూహిక ధర్నాలు టెంట్లు ఎందుకు తీయట్లేదు? మరి ఉండకూడదు కదా, కరోనా వ్యాధి విపరీతంగా ఉంది కదా ఆంధ్ర రాష్ట్రంలో, మరి సామూహిక ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి ఐదేళ్లలో? షామ్యాలు పీకేయాలి కదా, మీరే నడిపిస్తున్నారు కదా అనుకోండి. అంటే మరి వాళ్ళ ఆరోగ్యం గురించి మీకు బాధ్యత లేదా? కరోనా వ్యాధి మీరు స్పెషలిస్ట్ కదా, మరి టెంట్లు తీసేసి మళ్ళీ కరోనా అయిపోయాక వేసుకున్నారా బాబు టెంట్లు అని చెప్పాలి కదా. నామినేషన్లు ఒంటరిగా వేయండిరా అని చెప్పని వాళ్ళు వీళ్ళు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు అంత వ్యాధి ప్రబలపోయి ఉంటే మీరు కానీ మీ అబ్బాయి కానీ మాస్క్ కట్టుకుని తిరుగుతున్నారా? ఎందుకు మాస్క్ కట్టుకోవట్లేదు? కట్టుకోవాలి కదా. నిమ్మకాయలు తినరా చెప్ప, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాడు. మరి ఏంటి, ఎంబీబీఎస్ చదివాడు, ఎంబీడీఏ చదివాడు, ఏం చదివాడు మాకు తెలియదు. ఆయన చెప్తాడు కరోనా వ్యాధి గురించి. మరి అంత బాగా ఎంబీబీఎస్, ఎండిఓ, ఎఫ్ఆర్సీఎస్ లండన్ అయిన నిమ్మకాయలు చినరాజప్ప గారు మాస్క్ ఎందుకు కట్టుకోవట్లేదు? ప్రపంచం అంతా లండన్, అమెరికా ఆటి గురించి ఇటు గురించి మాడితే అన్ని ఫోటోల్లో అక్కడ మాస్కులు కనబడుతున్నాయి. మరి మీరెందుకు అంత వ్యాధి గురించి, ఈ రాష్ట్రంలో వ్యాధి బాగా ప్రబలిపోతే మీరెందుకు మాస్క్ కట్టుకోవట్లేదు లండన్లో లాగా? లండన్లో ఎన్నికలు ఆపేశారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. లండన్ అంతా మాస్కులు కనబడుతున్నాయి, మరి మీరు ఒక్కరు కూడా మాస్క్ ఎందుకు కడతలా? అంటే ఇవన్నీ కూడా రాజకీయాల కోసం ఎంతకైనా బరితెగించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ప్రజానాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కుట్రలతో, కుయుక్తులతో తెలుగుదేశం పార్టీని లాక్కున్నాక ప్రజల్లో ఏమాత్రం పరపతి లేనటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు గెలవటం కోసం డబ్బుని ఎన్నికల్లో అలవాటు చేసి ప్రవేశపెట్టినవాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినటువంటి వాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు జాడ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి గనుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది ప్రపంచం అంతా తెలుసు. అక్కడితో ఆగకుండా ప్రతి వ్యవస్థని పార్టీలు మార్చడం దగ్గర నుంచి స్పీకర్ని విలువ లేకుండా చేయటం కానీ, స్పీకర్ కుర్చీకి విలువ లేకుండా చేయటం కానీ,
లేదా గవర్నర్ కుర్చీకి విలువ లేకుండా చేయటం కానీ, ఒక డీజీపీ కుర్చీకి విలువ లేకుండా చేయటం కానీ, చీఫ్ సెక్రటరీ కుర్చీకి విలువ లేకుండా చేయటం కానీ, ఇవన్నీ ధ్వంసం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? మరి ప్రజాస్వామ్యాన్ని ఇంతగా ధ్వంసం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నాడు. అలాగే నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయన నిన్న చాలా బాధపడుతూ మాట్లాడారు. ఎన్నికల సంఘానికి ఉద్దేశాలను ఆపాదించడం రాజ్యాంగాన్ని అడ్డుకోవటమే అని, రాజ్యాంగ విధుల్ని అడ్డుకోవటమే, రాజ్యాంగ విధులను అడ్డుకోవటమే తమరే అసలు వాస్తవం. మీ గురించి ఏమన్నా అంటే ఎన్నికల సంఘం గురించి ఏమన్నా మాట్లాడితే సమంజసం కాదు, ఒప్పుకుందాం. కానీ మీ ప్రవర్తన కూడా రాజ్యాంగం ఏర్పరిచినటువంటి రాజ్యాంగానికి లోబడి, రాజ్యాంగం ఏమైతే చెప్పిందో దానికి లోబడే మీరు ప్రవర్తించాలి కదా. మరి మన ప్రవర్తన సరిగా లేనప్పుడు వాళ్ళు నేను జడ్జినండి, నా ఇష్టారాస్యంగా నేను తీర్పులు ఇస్తాను ఊరుకుంటారా? నేను జడ్జి అని చెప్పిన ఎంతవరకు మర్యాద ఇస్తారు అంతవరకు ఇస్తారు? నేను తప్పుడు తీర్పులు ఇస్తున్నప్పుడు ప్లేటర్లు తిరగబడతారు నా మీద? మీరైనా అంతే, రాజ్యాంగ పరిధిలో మీకు ఇచ్చినటువంటి విచక్షణ జ్ఞానాన్ని, విచక్షణ అధికారాన్ని సక్రమంగా, సహేతుకంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాడనప్పుడు ఎవరి పరిస్థితి అయితేనే అంతే.